హలో, వెల్కమ్ టు జాబ్స్ అండ్ కెరియర్స్. తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. ఇప్పుడు మీరు జాబ్స్ అండ్ కెరియర్స్గా చూడవచ్చు. మహాత్మా జ్యోతిబా పులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 6th, 7th, 8th క్లాసెస్లో అడ్మిషన్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎవరైతే ఈ MJPTలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం, ఇప్పుడు 6వ తరగతిలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు 2019-20 సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలి. 7వ తరగతి వాళ్ళు అయితే 6వ తరగతి చదువుతూ ఉండాలి. అలాగే 8వ తరగతిలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు 7వ తరగతి చదువుతూ ఉండాలి. దాంట్లో వివరాలు ఏంటి, ఒకవేళ మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేసుకుంటున్నారు, ఇది తెలంగాణలోని 33 డిస్ట్రిక్ట్లలో విద్యార్థిని, విద్యార్థులు వాళ్ళు బీసీ కానివ్వండి, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు మీ జిల్లాలో ఎక్కడి నుంచి అప్లై చేసుకుంటున్నారో, ఆ పాఠశాలలో ఏ తరగతిలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, మీరు మీ కేటగిరీలో అక్కడ సీట్ ఉందా చూసుకుని, అది క్లియర్గా చూసుకున్న తర్వాతనే అప్లై చేసుకోండి. మీకు ఆ వివరాలన్నీ Annexure 3లో ఒఫీషియల్ వెబ్సైట్లో ఉంటాయి. ఒఫీషియల్ వెబ్సైట్లో ఇంకా నోటిఫికేషన్ పెట్టలేదు. రేపటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. రేపు నోటిఫికేషన్ పెడతారు, అది చూసుకొని అప్లై చేసుకోండి. ఈ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయటంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ చూడండి, ఇక్కడ మహాత్మా జ్యోతిబా పులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 6, 7, 8వ తరగతుల్లో 2020-21 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న సీట్ల గురించి ఇది ప్రవేశ ప్రకటన. దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు వాళ్ళు. ఆ ఎగ్జామ్లో మీకు వచ్చిన మార్క్స్ మెరిట్ బేసిస్ పైన మీరు ఏ కేటగిరీలో ఉన్నారో కేటగిరీ వైజ్గా, రిజర్వేషన్ వైజ్గా చూసి సీట్ ఇస్తారు. మీకు రెసిడెన్షియల్ ఉంటుంది. ఇది మహాత్మా జ్యోతిబా పులే MJPTలో 2020-21 విద్యా సంవత్సరానికి 6, 7, 8 తరగతుల్లో, అంటే ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది స్కూల్, ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశం కొరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఈబీసీలకు చెందిన తెలంగాణలోని 33 జిల్లాల విద్యార్థిని, విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తేదీ 15/3/2020 నాడు జరిగే ప్రవేశ పరీక్షలో కనబరిచిన ప్రతిభ మరియు రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. పాఠశాలల వారీగా, తరగతుల వారీగా, కేటగిరీ వారీగా ఖాళీగా వివరాలను అక్కడ Attachment 3లో ఉంటుంది మీకు ఒఫీషియల్ వెబ్సైట్లో, దాంట్లో చూసుకోండి. అది చూసుకొని మీరు అనుకున్న క్లాస్లో మీ కేటగిరీలో సీట్లు ఉన్నాయా క్లియర్గా చూసుకొని అప్లై చేసుకోండి. పాత జిల్లాల ప్రాతిపదికన ఏ కేటగిరీలో ఖాళీగా ఉన్నాయో ఏ కేటగిరీకి సంబంధించిన వారే, ఆ కేటగిరీకి సంబంధించిన వారే దరఖాస్తు చేసుకోవాలి. వేరే కేటగిరీల వాళ్ళు దరఖాస్తు చేయరాదు. ఒక దాంట్లో ఒకటి, ఒక కేటగిరీ వాళ్ళు ఇంకో కేటగిరీ దాంట్లోకి పెట్టుకోకండి. ఒకవేళ దరఖాస్తు చేసినా మీది సీట్లను వాళ్ళు మీకు సీట్ కేటాయించబడదు. అయితే ఇక్కడ ప్రవేశం నాకు అర్హతలు ఏంటంటే 6వ తరగతిలో ప్రవేశం కొరకు విద్యార్థులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2019-20 సంవత్సరంలో 5వ తరగతి చదువుతుండాలి. అలాగే 7వ తరగతిలో ప్రవేశం కొరకు 6వ తరగతి చదువుతుండాలి. 8వ తరగతిలో ప్రవేశం కొరకు 7వ తరగతి చదువుతూ ఉండాలి. ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2018-19 మరియు 2019-20 విద్యా సంవత్సరంలో నిరవధికంగా అదే జిల్లాలో విద్యను అభ్యసించి ఉండవలెను, అది కంపల్సరీ. మధ్యలో ఆపేసి మళ్ళీ ఇప్పుడు జాయిన్ అవ్వటం కుదరదు. కంటిన్యూస్గా చదువుతున్న వాళ్ళు మాత్రమే అర్హులు. వయసు 6వ తరగతి వాళ్ళకైతే 31/8/2020 నాటికి 12 సంవత్సరాలు మించకూడదు. అలాగే 7వ తరగతికి అయితే 13 సంవత్సరాలు మించకూడదు. 8వ తరగతికి అయితే 14 సంవత్సరాలు మించకూడదు. వీటన్నింటికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 2 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే
1.5 లక్షలు మించకూడదు, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షలు మించకూడదు. ఈ అర్హతలన్నీ ఉన్నవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. మీరు అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి mjptbcwreis.cgg.gov.in లేదంటే mjptbcwreis.telangana.gov.in వెబ్సైట్లో మీరు అన్ని వివరాలు చూసుకొని, దరఖాస్తు విధానం ఏంటంటే మీకు అర్హతలన్నీ ఉండి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే పేమెంట్ గేట్వే ద్వారా 100 రూపీస్ చెల్లించి, తర్వాత వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో 1/2/2020 అంటే రేపటి నుంచి ఫిబ్రవరి 1 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీకు అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ కూడా రేపే పెడతారు. రేపటి నుంచి 29 ఫిబ్రవరి లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ అయితే 7 మార్చిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు పూర్తి వివరాలకు ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ఇచ్చారు, ఈ నంబర్లో కాంటాక్ట్ చేసి క్లారిఫై చేసుకోండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీకు 0402332866 ఈ నంబర్లో కాంటాక్ట్ చేసి, ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు, నేరుగా అక్కడికి వెళ్ళైనా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఈ 6వ తరగతి కానివ్వండి, 7, 8, 9వ తరగతులలో జాయిన్ అవ్వాలనుకుంటే, ఎవరైనా బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ క్యాండిడేట్స్ ఎవరున్నా వాళ్ళతో వీడియో షేర్ చేయటం మర్చిపోకండి. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం మర్చిపోకండి. అది ట్యాప్ చేస్తేనే నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్న ఏ వీడియో అయినా ఇతరులకు ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు వెంటనే తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దీనికి ప్రవేశ పరీక్ష 15 మార్చి జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.